అరెస్టు కారణాలతో 14 పేజీల సమాచారం. అరెస్టు సమయంలో కవిత ఇంట్లో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, శ్రేణుల నిరసన, మోదీ వ్యతిరేక నినాదాలు. అసలు మోదీ వ్యతిరేక నినాదాలుగా చేయాల్సింది, కేసీఆర్ వ్యతిరేక నినాదాలు చేయాలి. ఐఎస్ అక్కరోడై డీలింగ్ సరిగా చేసింది అంటే పోకపో. ఏ మాట కామాట మల్లన్న గారు, నీకు ఇప్పటికి కూడా ఆఫ్కోర్స్ నేను కేసీఆర్ని చాలా చాలా విమర్శించిన, ఎన్ని చేసినా కానీ, ఏ కోణంలో ఆలోచించినా కానీ, ఈ ఇద్దరు, ఈ రాహుకేతువు లేకపోతే, కేటీఆర్ కవిత అంటూ లేకపోతే, కేసీఆర్ ఇంత దిగజారే వ్యక్తి కాదు. ఏ మాట కామాట మనలో కొంత మనం ఈ వీళ్ళ వల్ల ఈ కుటుంబ సభ్యులు, ఈ కులగజ్జి కేసీఆర్ అయితే కులగజ్జని పెంచుకోవడం, రా అంటే రాములు, కే అంటే కవిత, కవిత రావుకేతు అంటే వీళ్ళ వల్లనే కేసీఆర్ చెప్పారు. నేను దాదాపు నేను ఎప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల క్రితం అంటే కేసీఆర్ ప్రభుత్వం కూలక ముందే చెప్పినానంటే కవిత వల్లనే కేసీఆర్ చెడిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది, సర్వనాశనం అవుతుందని చెప్పినాను. వినరా అంటే నేను అనేది ఏంటంటే, పిల్లలను కంట్రోల్ చేసుకోమ్మా, ఎవరి తప్పు, ఎవరి తప్పు కదా. కాబట్టి మీరు డౌన్ డౌన్ కొట్టాల్సింది నరేంద్ర మోడీకి కాదు, టీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ డౌన్ డౌన్ కొట్టాలి. ఎందుకంటే సొంత పిల్లలనే సరిగా తయారు, సరైన దిశలో పెట్టలేనటువంటి తండ్రి కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓ ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్ల సారదంద చేస్తే తండ్రి, ఏయ్ మనం చేయాల్సిందేనా ఈ దందా, ఆడబిడ్డ చేయాలని అనాలి కదా, అనాలి సంపదే వేయాలిగా తండ్రి. ఇప్పుడు ఎంత మందికి ఆడకూతురు లేరు, శరద్ పవార్ కు, సుప్రియ సులేఖ ఉంది, ఆ అమ్మ ఇట్లాంటి పని చేస్తుంది, ఎంత గొప్ప రాజకీయాలు, ఎంత నీతిజ్ఞత ఉంటది. పోనీ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళకి ఇవే చేసిందా, ఇవే చేసిందా, సోనియా గాంధీ అట్లనే చేసిందా, ప్రియాంక అట్లా చేసిందా, ఎవరు దందా ఇది, సారదంద, ఎంత మంది రాజకీయ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా నిరసన కార్యక్రమంలో ఉంటే మీ ఇంటికి పోయి మీ ఆడమే ఎప్పుడు ఏం చేసినావా అంటే, సారదంద చేసిన మా అక్కని అరెస్ట్ చేసిరు, మేము జిందాబాద్ కొట్టి వచ్చినాం, మేము డౌన్ డౌన్ అని వచ్చినాం అని చెప్పి చెప్పుడు. మీ ఇంటి వాళ్ళే మిమ్మల్ని బువ పెడతాడు. ఒకటి ఇంకొక విజ్ఞప్తి మీ ద్వారా నేను చేసేది అంటే, మహిళలకి అమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి, 2014లో ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు దాదాపుగా ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, మీరెవరైనా 20 లక్షల వాచ్ కొనుక్కున్నారా, మీరెవరైనా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారా, మీరు 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదించినారా, మీకు లేని ఈ పురోగతి, ఈ ఆర్థిక సమృద్ధి ఈ ఒక్క మహిళకే ఎందుకు వచ్చింది, మీరు ఎప్పుడన్నా 50,000 చీర కట్టుకొని వచ్చినారా, బతుకమ్మలు ఆమెలాగా ఆడినారా చెప్పండి, ఆలోచించండి. మీకు లేని పురోగతి ఆమెకు వచ్చింది అంటే దాని అర్థము ఈమె రాష్ట్రాన్ని దోచుకుంది. కాబట్టి మహిళల్లారా, మీరు పొరపాట్లు కూడా ఏ సానుభూతి వ్యక్తం చేయండి, మీ మొగోళ్ళు కనుక పోయి ఏదన్నా ఒకవేళ ధర్నాలు అది చేస్తే ఇంటికి వచ్చేటప్పటికి కొడుకులకు చెప్పులు, పసుపు, కుంకుమ పెట్టండి, ఖడ్గతిక్కనకు జరిగినటువంటి ఇది జరగాలి, మర్యాద జరగాలి. కొడుకులారా మీరు గిదారు సపోర్ట్, ఇప్పుడు మీరు ఆలోచించండి. సిగ్గు తక్కువ ముచ్చట, సారదందలా అరెస్ట్ అయినటువంటి ఆమెను దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన ఆమెను గావెన్ సపోర్ట్ చేస్తామని హరీష్ రావు చెప్పగానే మీరు చేసి, అరే బెల్ట్ షాపులు పెట్టి ఎంత మంది మంగళసూత్రాలను తీసుకు, ఎంత మంది ఆడబిడ చిన్న చిన్న పోరగాళ్ళ కథ తెగినాయి కదా, మనం ఎన్ని కేసులు చేసినాం, అసలు ఎంత మందికి చేసినాం, సారదంద కాదు అక్కడ సార్, అక్రమ సారదంద, అక్రమ సారదంద లీగల్ కాదు, వాళ్ళు లీగల్ అయితే వేరు, అది లీగల్ అయితే వేరు, అక్రమ సారదంద. ఇంకా ఏంటంటే వాళ్ళు టానికొండ పట్టుకోవాలి, నాకు వాడిని ఎప్పుడు పట్టుకుంటారా అని నేను ఎదురు చూస్తా ఉన్నా.